పరలోకానికి వెళ్ళాలంటే చిన్న మాట అనుకుంటున్నారు మీరు? పరలోకానికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. పరలోకానికి వెళ్ళాలంటే బలి కావాలి. తన జీవిత కాలం అంతా దేవుడి కొరకు ఉపయోగించుకుంటా ఉద్యోగం అని, డబ్బని, భార్య అని, పిల్లలని, సంపాదనని, ఇల్లని, పొలాలని, పంటని, చచ్చిపోయిన తర్వాత చర్చికి తీసుకొచ్చి వాడు కానుక ఇచ్చినంత మాత్రాన ఆ కానుక కాశిపడను నీవు. దినవారం భోజనాలకు మూడో దినాన భోజనాలు పెడతాడు కనుక సంస్మరణ సభ అని చెప్పుకొని ఆ రోజు తినేయడానికి మాసంతో ఎందుకండి ప్రార్థన? దేవాయ ఆత్మనే చేర్చుకో. ఎక్కడికి అనుకుంటున్నారు మీరు? పరలోకానికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. పరలోకానికి వెళ్ళాలంటే బలి కావాలి. మనం బలి కావాలి. ప్రపంచంలో అనేక మంది కాపాడబడాలి అంటే మిమ్మల్ని చంపిన ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం అన్నాడు. అందుకే మనం చావాలి. మనం చస్తేనే కానీ ఈ లోకానికి రక్షణ లేదు. మనం శ్రమపడాలి, రాళ్లతో కొట్టబడాలి, రబ్బాలతో కొయ్యబడాలి. గతకాలపు దేవుని పిల్లల చరిత్ర మీ అందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ పండగలు పబ్బాలు చేసుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే మీ ఆత్మలు ఆహుతైపోతున్నాయి. మీ ఆత్మలు హారతిలా కరిగిపోతున్నాయి. ఎక్కడికో తెలుసా? నిత్యాగ్ని దండనకు. 14వ అధ్యాయం అపొస్తలుల కార్యము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని నేను చెబుతూ, మనం అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని రాశాడు మహానీయుడు. ఎలాంటి శ్రమలు అనుభవించారు? హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడండి. మరికొందరు తిరస్కారాలు పొందారు, మరికొందరు కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాలలో ఉన్నారు, కాయు చెరసాలలో శిక్షను అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అనేక శోధనల్లో పడి శోధింపబడ్డారు, ఖడ్గాలతో నరకబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు అడవులలో, కొండ గుహలలో, సొరంగాలలో సంచరించారండి దేవుని కోసం. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఈరోజు క్రైస్తవులు ఏ శ్రమలు పడుతున్నారు చెప్పండి? 4 గోడల మధ్య కూర్చొని వివాహం చేసుకుని బిడ్డలకని ఉద్యోగాలు చేస్తూ డబ్బును సంపాదించుకుంటూ అర్ధాంతరంగా చచ్చి సమాధి దగ్గరికి వెళ్ళగానే పరలోకానికి వెళ్ళిపోతాడని మీరు భ్రమపడుతుందండి క్రైస్తవ్యం. మాయ బోధకులు గతంలో మన ముందు తరాలలో దొంగ బోధకులు పుట్టి దొంగ బోధన చేశారు మనందరికీ. యేసే బలైపోయినప్పుడు, ప్రవక్తలే బలైపోయినప్పుడు, అపోస్తలులే బలైపోయినప్పుడు, ప్రారంభ సంఘమే బలైపోయినప్పుడు అమాయక క్రైస్తవ జనాంగమా నువ్వు ఎలా పరలోకానికి వెళ్ళగలవు? శిక్షలు అనుభవించాలి, మరణ వేదనలు అనుభవించాలి. పరలోకంలో ఉన్నాడండి యేసు ప్రభు. తెలుసు కదా మీకు, పరలోకంలో ఉన్నాడు. భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉండి మహావిశ్వాన్ని కలిగించటంలో తండ్రికి అండదండగా ఉన్నటువంటి యేసుక్రీస్తుగా భూమి మీదకి శరీరాకారముతో వచ్చి ఎన్ని అనుభవించాడంటే 5వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 7వ వచనంలో ఎన్ని అనుభవించి ఎంత ఎలాంటి పరీక్షలకు నిలబడ్డాడండి, ఎలాంటి పరీక్షల్లో నిలబడ్డాడని మనం బైబిల్లో చదివాం. ఆయన శరీరధారి అయిన మన దినములలో భూమి మీద మహారోధన యేసుక్రీస్తే మహారోధించాడట, కన్నీళ్లు పెట్టాడట, తన్ను మరణము నుండి రక్షింపగల కన్న తండ్రికి ప్రార్థనలు చేశాడట, యాచనలు చేశాడట. భయభక్తులు భూమి మీద కలిగి ఉండి ఆయన అంగీకరింపబడ్డాడట. ఆయన కుమారుడై పరలోకంలో ఒకప్పుడు ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. పరలోకంలో ఉన్నవాడే భూమి మీద విధేయత కలిగి దేవుని కొరకు, తండ్రి కొరకు, తండ్రి ఇష్టాన్ని భూమి మీద సిద్ధించడం కొరకు బ్రతికితే క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనం పండగలు, పబ్బాలు, సుఖాలు, సరదాలు, లోకం ఇవేనండి మన ఆలోచనలు. ఇలాగే కదండి అందరూ నడిపిస్తున్నారు. ఎవరినైనా ప్రార్థన చేయమంటే దేవుడు నిన్ను దీవించుకాక, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఎందుకు నిన్ను దీవించాలి దేవుడు? ఏం చేసావు దేవుని కోసం నిన్ను దీవించడానికి?
కష్టపడితేనే కానీ పరలోకం రాదండి, కష్టపడితేనే సుఖం లేదంటారు, కూలి చేస్తే కానీ డబ్బులు రావన్నప్పుడు కష్టపడితేనే కానీ పరలోకానికి వెళ్ళవు. యోహాను సువార్త 17:4-5 యేసు ప్రభు భూమి మీద తన పనంతా పూర్తి చేసిన తరువాత తండ్రితో అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచిన కనుక తండ్రి, ఈ లోకాలు పుట్టక ముందు పరలోకం అనే ఆ మహాపట్టణంలో నీ దగ్గర ఉన్న నాకు ఎలాంటి మహిమ ఉండేదో ఆ మహిమతో మరలా నన్ను మహిమపరచు నీ దగ్గరికి వచ్చేస్తున్నానన్నాడు. అలా చేసిన వాడే తండ్రి ఇదిగో నా ఆత్మను చేర్చుకో అన్నాడు సిలువ మీద. దేవుని కోసం బ్రతికి రాళ్లతో కొట్టబడుతూ కొర ప్రాణంతో ఉన్న స్టెఫెన్ ప్రార్థన చేస్తున్నాడు, యేసు నా ఆత్మను చేర్చుకో అని. దేవుని కొరకు చనిపోయిన వాడే ఆత్మను చేర్చుకో అని చెప్పే అర్హత కలిగిన వాడు. పుట్టావు, ఎందుకు పుట్టావో తెలియక, జీవితం పరమార్థం అర్థం కాక లోకం కోసం సరదాల కోసం పుట్టి పెరిగి నువ్వు నీ రక్త సంబంధులు అని బ్రతికి 4 గోడల మధ్య వారానికొక్కసారి దేవుని కొరకు భజన చేసినంత మాత్రాన సస్తే పరలోకం వెళతావని ఎవరు చెప్పారు నాయన? మోసపోవటం లేదా? రంపాలతో కోయబడాలి, రాళ్లతో కొట్టబడాలి, చివరి శ్వాసలో దేవుని కొరకు అశువులు బాస్తూ ఆత్మను స్వీకరించు అని అడగగలగాలి. అది యేసే అడిగినప్పుడు ఆయన నామాన్ని ధరించుకున్న నీవు క్రైస్తవుడుగా అడగకుండా పరలోకం ఎలా ఇస్తాడనుకున్నావు నాయన? చెంప దెబ్బలు తిన్నావా, జోడు దెబ్బలు తిన్నావా, అసహించుకున్నావా, విలువేయబడ్డావా, దేవుని కొరకు ఏ శిక్షలు అనుభవించావు? నీ డబ్బునిచ్చావా, నీ కాలాన్నిచ్చావా, నీ ఆరోగ్యాన్ని ఇచ్చావా, నీ మాటనిచ్చావా, నీ చేతలిచ్చావా? ఎందుకు నీకు పరలోకం ఇవ్వాలి? ఎన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలి. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలి. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో, మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలి. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలి.